कांग्रेस पार्टी प्रभुत्व एर्पाटुकु तर्वात मुंदुगा प्रकटिंचिन आरु हामीलनु नेरवेर्चेंदुकु कृषि चेस्तामनि पेद्दपल्लि जिल्ला दर्बारं मंडलं कांग्रेस नायकुलु कोडारि हनुमय्य तेलिपारु। मंडल केंद्रंलोनि ओ प्रैवेट फंक्षन हाल्लो कांग्रेस पार्टी मंडल नायकुलु मीडिया समावेशं एर्पाटु चेशारु। धर्मपुरी असेंब्ली सेग्मेंट्लो अड्लूरि लक्ष्मण कुमार विजयान्नि साधिंचडानिकि हर्षिस्तू कांग्रेस पार्टी कार्यकर्तलु ओकरिकोकरु सीट्लु तिनिपिंचुकोनि संबरालु जरुपुकुन्नारु। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు। కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలను ప్రజలకు అందజేసేలా కృషి చేస్తామని తెలిపారు। లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధితో పాటు ధర్మారం అభివృద్ధి కోసం కూడా తాము కృషి చేస్తామని అన్నారు। భారీ మెజార్టీతో ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం చాలా ఆనందంగా ఉందని అన్నారు। కాంగ్రెస్ పార్టీ ఏమైతే హామీలు ఇచ్చిందో मरी मंत्रिवर्ग ఏర్పడిన తర్వాత मुख्यमंत्री की प्रमाण स्वीकार ఏర్పడి मंत्रिवर्ग ఏర్పడిన తర్వాత మేము గతంలో చెప్పిన విధంగా అవన్నీ కూడా చేయడానికి శాశక్తుల కృషి చేస్తాము। ఈ ధర్మాన మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కూడా మా అంతు మా లీడర్లందరూ కోఆపరేషన్ చేసుకొని ఏమేమి అవసరం ఉన్నది ఏది ఇక్కడ మండలానికి సంబంధించినవి కానియండి గ్రామాలకు సంబంధించినవి గాని ఏమైతే సమస్యలు చెప్పినారో ఆ సమస్యలన్నిటి కూడా అన్నగారి దృష్టికి తీసుకెళ్లి మా శాశక్తుల క్రూజ్ చేసి వాటన్నింటిని తీర్చడానికి ముందుడి నడతామని చెప్పి సభాంగంగా ఇక్కడ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। గత ఎన్నికల్లో చూసుకుంటే దాన్ని మించిన మెజారిటీ అన్నకి ఇచ్చారు। మీ దీవెన మీ ఆశీర్వాదం అన్న పట్ల ఉంచి పెద్దఎత్తున మహిళలు ధర్మపురి నియోజకవర్గం మహిళలు గాని ముఖ్యంగా వికలాంగులు అయిన అన్న చెల్లెళ్ళు కూడా అన్నని భారీ మెజారిటీతో గెలిపించారు। మాకున్న కార్యకర్తలే తక్కువ ఆ కార్యకర్తలు కూడా చాలా కష్టపడ్డారు। రాత్రి పగలనక కష్టపడి అన్నని ఘన విజయంతో గెలిపించుకోవడం జరిగింది। వచ్చినందుకు మేమందరికీ కృతజ్ఞతలమై ఉంటాము। మాకు అందరూ సమానమే అందరి కోసం కష్టపడతాము। మీరు ఎటువంటి సమస్య ఉన్నా ఏదున్నా సరే అన్న దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది। అన్నతో మీరు నేరుగా మాట్లాడగలరు। మరొక్కసారి ధర్మపురి ఓటర్లందరికీ పాదాభివందనం।